बीजेपी राष्ट्र पार्टी आदेश अनुसार पेंदुर्ति नियोजकवर्ग नायक आध्र्यन में पेंचिन विद्युत चार्जील पै पेंदुर्ति नालुगु कोडल जंक्षन बीजेपी नेतलु धर्ना निर्वहिंचारु। अक्कड नुंडि विद्युत सबस्टेशन वरकु र्यालीगा वच्चि विद्युत अधिकारुलकु विनतिपत्रं अंदजेशारु। ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గొర్లి రామినాయుడు మాట్లాడుతూ ఎన్నికలు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఉచిత విద్యుత్ ఇస్తామని కలబుల్లి కబుల్లు మాట్లాడుతూ నేడు విద్యుత్ ధరలను అమాంతంగా పెంచేశారని వైసీపీపై మండిపడ్డారు। చాలు పార్లమెంటరీ నియోజకవర్గ ఉపాధ్యక్షుణ్ణి ప్రసాద్ మాట్లాడుతున్నాను। ఈరోజు బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ప్రజలకు పెనుభారమైన విద్యుత్ ఛార్జీలను ఏ విధమైన దయాదాక్షిణ్యాలు లేకుండా విపరీతంగా పెంచిన ప్రభుత్వ నిర్ణయాన్ని గర్హిస్తూ ఈరోజు పెందుర్తి జంక్షన్లో ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించి ఇక్కడ విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి ఇక్కడ రావడం జరిగింది। పాదయాత్రలో పెంచిన విద్యుత్ ఛార్జీలను నిరసిస్తూ ఆ రోజు 100 యూనిట్ల వరకు నేను ఉచిత కరెంట్ ఇస్తానని
చార్జీలు మోత మోగించారు అని చెప్పి మో అని స్వాగతించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంతకంటే రెట్టింపు చార్జీలను పెంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే చెత్త పన్నని ఇంటి పన్నని అన్ని రకాల పన్నుల్ని పెంచుకుంటూ వెళ్ళి సంక్షేమ ప్రభుత్వం అని చెప్తూ ఏవో సంక్షేమాలకు ఇస్తూ వాటి కోసమని విపరీతమైన పన్నులు పెంచి మధ్యతరగతి ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తూ వాళ్ళ దగ్గర వాళ్ళ కష్టాన్ని వాళ్ళ చెమటని వాళ్ళ రక్తాన్ని పిండి ఆ డబ్బుల్ని తన ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తానంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి, వీటిని రద్దు చేసి నాణ్యమైన కరెంటుని ప్రజలకు అందజేసి అలాగే రైతులకు 9 గంటల విద్యుత్ని పగటిపూటే నిరంతరాయంగా సరఫరా చేయాలని కోరుతూ మేము ఈ చర్యలన్నిటిని వెంటనే పాలక పార్టీ నిర్ణయం తీసుకొని విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. ఇవి జరగని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఎంత దూరమైనా వెళ్తుందని చెప్పి ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి ఈరోజు రాష్ట్ర పార్టీ మరియు జిల్లా అధ్యక్షులు వారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈరోజు నిరసన దీక్షలు అనేవి చేపట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వైసీపీ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు గడుస్తూ ఉంది. రోజు రోజుకి కూడా ప్రతి విషయంలో కూడా ఈరోజు కరెంటు ఛార్జీల మీద ఈరోజు మేము నిరసన దీక్షలు అనేది చేపట్టాం. నిన్న మున్సిపాలిటీ చెత్త మీద కూడా ఈ యొక్క ప్రభుత్వం వడ్డన అనేది చేయడం జరిగింది. ఇలా పెంచుకుంటూ పోతా ఉన్నారు, ప్రజల యొక్క నడ్డి విరగొడతా ఉన్నారు. సార్, రాష్ట్రంలో ఉన్న పేద బలహీన వర్గాలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఎందుకు మేము తీసుకొచ్చామని నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితి అనేది తీసుకొచ్చారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు సో ప్యాలెస్లో కూర్చొని పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇంతకు ముందు రోజుల్లో ప్రభుత్వం రాకముందు పాదయాత్రలు చేస్తూ బోధుడే బోధుడని చెప్పి ప్రజల వద్దకు వచ్చి పెంచిన ఛార్జీలన్నీ తగ్గిస్తామని చెప్పి అభివృద్ధి చేస్తామని చెప్పి సంక్షేమం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ముద్దులు పెట్టి మరీ ఓట్లు అడిగి ప్రతి ఒక్కరిని నమ్మబలికి ఈరోజు ఓట్లు వేయించుకొని ఎప్పుడైతే గద్దెకెక్కారో ఈరోజు ప్యాలెస్ నుంచి బయటకు రాలేని పరిస్థితి, ప్రజల యొక్క బాధలు చూడలేని పరిస్థితి, రోజు రోజుకి కూడా ఈ ఛార్జీల పెంపు అనేది జరుగుతూ ఉంది. ఈరోజు మనం ప్రధానంగా ఈరోజు నిరసన దీక్ష అనేది విద్యుత్ ఛార్జీల మీద చేస్తూ ఉన్నాం. మనకి ఇంతకుముందు అందరికీ తెలుసు కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని చెప్పి కేటగిరీలు ఉండేవి, ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క రేటు ఉండేది. ఈరోజు 6 స్లాబ్లుగా తీసుకొచ్చాడు ఈయన. బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలకి 100 యూనిట్ల వరకు ఫ్రీగా ఉండేది ఆల్రెడీ, ఇప్పుడు దాన్ని 30 యూనిట్లకు తగ్గించారు. 30 యూనిట్లు దాటిన దగ్గర నుంచి 3 రూపాయల పెంపు, 120 యూనిట్లు దాటిన దగ్గర నుంచి 4 రూపాయల పెంపు, అలా 6 స్లాబ్లుగా విధించి ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్క పరిశ్రమ కూడా రాలేని పరిస్థితి, కరెంటు లేనిదే ఎవ్వరు కూడా ఉండలేని పరిస్థితి. పరిశ్రమ నడవాలన్నా, విద్యుత్ సంస్థలు నడవాలన్నా, ఏ ఇంటిలో ఉండాలన్నా ఈ యొక్క ఎండలు చూస్తూ ఉన్నాం. ఫ్యాన్ వేసుకుంటాం, లైట్ వేసుకుంటాం, ఒక ఫ్యాన్ ఒక లైట్కే 100 యూనిట్లు వస్తుంది. సో ప్రతిసారి కూడా ఈ యొక్క బాధ్యత కార్యక్రమం అనేది చేస్తూనే ఉన్నారు. సో ఈ రకంగా వెళ్ళినట్లయితే భారతీయ జనతా పార్టీ వీరందరికీ కూడా బుద్ధి చెప్తుందని చెప్పి ఈ సభాపక్షంగా తెలియజేస్తూ ఉన్నాం.